ఆసరా పెన్షన్ 5000 ప్రదానం చేస్తాము అదే విధంగా దివ్యాంగులకు 6000 ప్రదానం చేస్తామని చెప్ తెలియజేస్తున్నాను రైతు బంధు ఏతుందో 10000 రూపాయల నుంచి 16000 రూపాయలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అదే విధంగా అగ్రవర్ణ పేదలకు గురుకులాలు ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గురుకులాలు ఉన్నాయో అదే విధంగా గురుకులాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అదే కాకుండా కేసీఆర్ గారు ఆరోగ్య రక్షణ కింద 15 లక్షల రూపాయలు ఆరోగ్య రక్షణ కింద పెట్టింది ఇప్పుడు 5 లక్షల రూపాయలే ఉన్నది దాని 15 లక్షలు పనిచేయడం జరిగింది ప్రతి మహిళకు పేద మహిళకు జీవన బ్రతి కింద నెలకు 3000 రూపాయల పెన్షన్ సౌభాగ్య లక్ష్మికి ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అత్త అమ్మ మీకు సౌభాగ్య లక్ష్మి అత్త మా చెప్పారు కొడుతుంది సౌభాగ్య లక్ష్మి కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఇవాళ సిలిండర్ 1200 రూపాయలు ఉన్నది 400 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మహిళా సమైక్య భవనార్థం అవసరం ఉంటే అవి కూడా ఇస్తాం ఇంతకుముందు చెప్పినట్టు గృహలక్ష్మి కూడా 100% ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఇవన్నీ కాకుండా ఏ కోరుకుంటారు ఇక్కడ ఒక విషయం మీకు చెప్తున్నారు ఇళ్ల పథకం కింద ఇంతకుముందు అన్న 100 బోయినపల్లి రామారావు గారు అదేవిధంగా తగాపల్లి రాజశేఖర రావు గారు సర్పంచ్గా ఉండే లింగారావు గారు వీళ్ళందరూ కూడా మన మధ్య లేకపోయినా వాళ్ళ యొక్క సేవలు వాళ్ళు అందించినటువంటి అభివృద్ధి పనులు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది గోపాలపురం గ్రామం అంటే నేను ఎమ్మెల్యే కాకముందే నేను ఈ గ్రామానికి అనేక సార్లు వచ్చేవాడిని వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి నేను ఈ గ్రామానికి ఎక్కువ వస్తూ ఉండేవాడిని ఆ తర్వాత బయలుపేరు రావాలి